ఖమ్మంలో ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలు చేశారు డీఈఓ సోమశేఖర్ శర్మ. పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో బుక్స్ స్కూల్ యూనిఫామ్స్ అమ్మొద్దని వార్నింగ్ ఇచ్చారు. స్కూల్స్లలో బుక్స్ షూస్ బెల్ట్ టై ఎక్కడైనా కొనుగోలు చేసే విధంగా సర్క్యులర్ జారీ చేస్తామన్నారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఈఓ. ఆ యాప్ గురించి విద్యార్థులు ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి మాకు ఎలాంటి స్పందన కూడా సరిగ్గా చూడట్లేదు విద్యార్థులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ కూడా చెప్పాము, ఇలాంటి యాప్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేయకూడదు, ఆ యాప్ని మీరు డిస్కంటిన్యూ చేయండి, యాప్ వాడడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. చాలామంది పిల్లలు కూడా దాని గురించి తెలిసినట్టు కూడా మాట్లాడలేదు. కాబట్టి అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫోన్ ఉంటుంది, మేము ఎక్కువ యూజ్ చేయట్లేదని చెప్పారు. ఒకళ్ళిద్దరు పిల్లలు దాంట్లో ఎగ్జామ్స్ రాస్తామని చెప్పారు. కాబట్టి ఇలాంటిది యాప్ వాడద్దు స్కూల్స్లో, దాన్ని డిస్కంటిన్యూ చేయి ఇమీడియట్గా అని చెప్పాము. అదేవిధంగా స్కూల్లో ఫీజులు కూడా డిస్ప్లే చేయాలి, ఏ క్లాస్కి ఎంత ఫీజు వసూలు చేస్తున్నా డిస్ప్లే చేయాలని చెప్పాము. టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ నో ప్రాఫిట్ మేనర్లో మీరు ఇచ్చేయాలని చెప్పాము. కానీ షూ యూనిఫామ్స్ టైస్ కూడా బెల్టులు కానీ అమ్మకూడదని స్కూల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున అన్ని స్కూల్స్ కూడా ఒక సర్క్యులర్ పంపిస్తూ ఉన్నాము, డూస్ అండ్ డోంట్స్ అనమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు. కాబట్టి GO1 ప్రకారం ఖచ్చితంగా ప్రతి పాఠశాల కూడా నడవాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి జీవో చాలా పాఠశాలలు క్రమ పద్ధతిలోనే. కానీ ఎవరన్నా వాటికి విరుద్ధంగా ఏ పాఠశాలైనా నడుచుకున్నట్లయితే వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి చెప్తా ఉన్నాను. పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి, మీ టీవీ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠ. ఇప్పుడు చూడండి, మనం ఇందిరానగర్ పాఠశాలలో ఉన్నాము, ప్రభుత్వ పాఠశాల ఇక్కడ ఎంత బాగుంది, మంచి టీచర్స్ ఉన్నారు, టెట్ పాస్ అయిన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ ఉన్నారు, ఎలాంటి రుసుము లేదు, ఎలాంటి ఫీజు వసూలు చేయం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏమన్నా మీరు ఈ ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని చేర్పించి అధిక మొత్తంలో మీ సంపాదనలో వెచ్చించే కంటే మా గవర్నమెంట్ స్కూల్స్ బాగా పనిచేస్తా ఉన్నాయి, దీంట్లో చేర్పించండి అని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.